అమిత్ షా హైదరాబాద్కు వస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండవ దశ చివరి రోజు మీటింగ్లో పాల్గొంటున్నారు. సో మొదటి నుంచి కూడా తెలంగాణలో అమిత్ షా మాయ ఏంటి? ఎందుకంటే అమిత్ షా మామూలు వ్యక్తి కాదు. జమ్మూ కాశ్మీర్లోనే బీజేపీ ముఖ్యమంత్రి రప్పించడానికి వ్యూహం రచిస్తున్న నాయకుడు. బెంగాల్ లాంటి వామపక్ష కంచుకోటలు బద్దలయ్యాక వామపక్ష పార్టీలను పక్కకు నెట్టి బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా మార్చిన నాయకుడు. క్రిస్టియన్ మెజారిటీ ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అమిత్ షా మోడీల నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. త్రిపుర లాంటి లెఫ్ట్ కంచుకోటలో కూడా బీజేపీని అధికారంలోకి నిలబెట్టగలిగారు. సో హిందీ భాష మాట్లాడే ప్రాంతాలను దాటి భారతీయ జనతా పార్టీని ఎక్స్పాండ్ చేయడంలో అమిత్ షా వ్యూహరచన మామూలుది కాదు. మోడీ గ్లామరు, మోడీ కరిష్మా, మోడీకున్న జనాకర్షణ, అమిత్ షాకున్న వ్యూహరచన, ఈ రెండు కాంబినేషన్ ఇవాళ బీజేపీకి ఒక పెద్ద అండ. సో తెలంగాణలో అమిత్ షా ఏం మాయ చేయబోతున్నాడు చూడాలి. అది మనం ఏ మాయ చేయబోతాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, తెలంగాణలో మాత్రం ఏ మాయన్నా చేసి రేపు అధికారంలోకి రావాలన్నది అమిత్ షా బీజేపీ లక్ష్యం. దీనికి కారణం ఏంటి అంటప్పుడు 2019లో కూడా బీజేపీకి డైలమా ఉండే, 2024లో కూడా ఈ డైలమా ఉంటుంది. ఆ డైలమా ఏంటి అంటే బీజేపీకి నార్త్ వెస్ట్ అంటే బీజేపీకి స్ట్రాంగ్ హోల్స్ అయిన యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఈ రాష్ట్రాలన్నింటిలో ఇంక్లూడింగ్ ఢిల్లీలో బీజేపీకి అత్యధిక లోక్సభ సీట్లు ఉన్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా కూడా లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలుస్తూ వచ్చింది. సో ఈ రాష్ట్రాల్లో శాచురేషన్, ఇంకా అదనంగా గెలిచేదేం లేదు. ఇప్పుడు గుజరాత్లో అన్ని సీట్లు బీజేపీయే, ఢిల్లీలో అన్ని సీట్లు బీజేపీయే, ఇంకా అక్కడ ఏం గెలుస్తాం? యూపీలో అత్యధిక సీట్లు బీజేపీయే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అత్యధిక సీట్లు బీజేపీయే. సో ఇక్కడ అదనంగా సీట్లు గెలిచే అవకాశం లేదు. అందువల్ల అదనంగా సీట్లు గెలిచే రాష్ట్రాలపైన అమిత్ షా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే బెంగాల్పై ఫోకస్ పెట్టి 2019లోనే 18 సీట్లు గెలుచుకున్నారు. సో దాంతోపాటు తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టి 4 సీట్లు గెలుచుకున్నారు. సో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం వచ్చినా రాకపోయినా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకోవటానికి అనుకూలంగా ఉన్న సాంప్రదాయేతర రాష్ట్రాలపైన బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఒడిస్సాలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు, కానీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వచ్చాయి. సో ఇది బీజేపీ ఎత్తుగడలో భాగం. అందుకే సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత తెలంగాణలో వాళ్ళకి స్కోప్ కనబడుతుంది. అందువల్ల అమిత్ షా ఊహించినట్లు బీజేపీ ఆశించినట్లే అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వచ్చి సిట్టింగ్ 4 ఎమ్మెల్యేలు ఓడిపోయి 1 ఎమ్మెల్యే గెలిచినా కూడా లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ అనూహ్యంగా 4 సీట్లు గెలుచుకుంది. అందులో ఉత్తర తెలంగాణలో 3 సీట్లు, కాంగ్రెస్కు 3 వస్తాయి, బీజేపీకి 4 వచ్చాయి. అక్కడ కేసీఆర్ కూతురు కూడా ఓడించగలిగారు. సో తర్వాత బీజేపీకి ఒక ఆలోచన ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో రిలేటివ్లీ బీజేపీకి అడ్వాంటేజ్ ఉండి గెలుచుకున్నాక ఆ బలం కాస్తంత తగ్గినా కొంత మేరకు అసెంబ్లీ ఎన్నికలు కూడా రిటైన్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ బెంగాల్. బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి, అనుమానం లేదు. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తున్న వాతావరణం వచ్చింది, కానీ అధికారం రాలే. బట్ బీజేపీ 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షమైంది. అలాగే 3% మాత్రమే ఓట్ల దగ్గర అసెంబ్లీ ఎన్నికలకు కూడా దాదాపు ఒక 3% మినహా మిగతా ఓటింగ్ అంతా రిటైన్ చేసుకోగలిగింది బీజేపీ. అందువల్ల తెలంగాణలో కూడా ఇదే వ్యూహం, అత్యధికంగా లోక్సభ సీట్లను టార్గెట్ చేయడంతో పాటు ఈ లోక్సభ ఎన్నికల్లో వచ్చేటువంటి విజయాన్ని ఆ తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు కన్సాలిడేట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు తెలంగాణలో చూడండి, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది. తర్వాత మీకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సీట్లను గెలుచుకోవడము, జీహెచ్ఎంసీలో బలపడడం అనేది క్లియర్గా కనబడుతుంది. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో ఉండే అడ్వాంటేజ్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ అసెంబ్లీ ఎన్నికలకు ఆ బలాన్ని కన్సాలిడేట్ చేసుకోవడం అనేది బీజేపీ లక్ష్యంగా కనబడుతోంది. సో అందువల్ల తెలంగాణ పైన కేంద్రీకరించడం వల్లనే అమిత్ షా ఇన్నిసార్లు తెలంగాణకు వస్తున్నాడు. ఎందుకంటే సౌత్ ఇండియాలో అనేక కారణాల రీత్యా బీజేపీ మొదటి నుంచి బలం లేదు. సో మీకు కర్ణాటక మినహా దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. సో అందువల్ల ఏమైనా సౌత్ ఇండియాలో గేట్వే ముఖద్వారం ఓపెన్ అయితే తమిళనాడు సారీ కర్ణాటక తర్వాత కాస్తంతైన అవకాశం ఉంది తెలంగాణ. ఎందుకంటే ఆంధ్రలో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో ఓట్లు పెరిగినా సీట్లు పెరగడం లేదు. ఆ మాటకు వస్తే కేరళలో బీజేపీ ఓట్లు పెరిగితే అది లెఫ్ట్కు ఉపయోగపడుతుంది. ఎందుకంటే బీజేపీ కాస్త కాంగ్రెస్కి వచ్చే ఓట్లను చీల్చి అది లెఫ్ట్కు ఉపయోగపడుతుంది. ఎందుకంటే లెఫ్ట్కు ఓటు కమిటెడ్ ఓటు కనుక. సో అందువల్ల బీజేపీకి ఉన్న అవకాశం ఏమైనా ఉంటే అది తెలంగాణలోనే. అందుకే 2014 తర్వాత వాళ్ళు మిషన్ 7 స్టేట్స్ అని 7 రాష్ట్రాలపైన అంటే సాంప్రదాయంగా తమకు అంతగా బలం లేకపోయినా అవకాశం ఉన్న రాష్ట్రాలుగా 7 రాష్ట్రాలు గుర్తించారు. అందులో తెలంగాణ ఒకటే. అందువల్ల అమిత్ షా ఒక కాలక్షేపానికి ఏం రావడం లేదు. ఒక లాంగ్ టర్మ్ వ్యూతో ఒక మిషన్ తెలంగాణతో అమిత్ షా తెలంగాణలో వస్తున్నాడు.